ఈ రోజు కనుక మనం అమ్ముడుపోతే 500 రూపాయలకు 1000 రూపాయలకు మనం కనుక అమ్ముడుపోతే రేపు నువ్వు ప్రశ్నించలేవు. నిజం చెప్తున్నా, ప్రామిస్ ఛాలెంజ్ చేస్తున్నా, ప్రమాణం చేస్తున్నా. 500 రూపాయలకు 1000 రూపాయలు కనుక ఈ తాటైర్లో ఉన్న ప్రజలు కనుక అమ్ముడుపోతే నీ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ ప్రశ్నించలేవు, వార్డు మెంబర్లను ప్రశ్నించలేవు, ఎంపీని ప్రశ్నించలేవు, డిప్యూటీని ప్రశ్నించలేవు, ఎమ్మెల్యేని ప్రశ్నించలేవు, ఎంపీని ప్రశ్నించలేవు, సీఎంని ప్రశ్నించలేవు, పీఎంని ప్రశ్నించలేవు, ఎవరిని ఎవరు ప్రశ్నించలేదు. బాగా తెలుసు, అరే ఈ రోజు 15,000 ఇచ్చిన కోటేజీలు రేట్ పెరిగింది, రేపు 1000 రూపాయలు ఇస్తా, రేట్ పెరుగుతుంది మళ్ళీ 2000 రూపాయలు ఇస్తా పెరుగుతుంది. నేను 10 కోట్లు ఖర్చు పెట్టినా నియోజకవర్గంలో నేను మళ్ళా గెలవాలి, నేను గెలిచిన 50 కోట్లు ఇస్తా, నేను తీసి మళ్ళా దాంట్లో 20 కోట్లు మళ్ళా ప్రజల మళ్ళా ప్రజల్ని కొనుక్కుంటా. బర్రెలు, గాడిదలు, కుక్కలు, నక్కలు వాళ్ళకున్న విలువ కూడా మనుషులకు లేకపోతారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అమ్ముడు పోవడం. అమ్ముడు పోయి ప్రజలే, మనమే ఎవరైనా చెప్పండి.